కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాలనీలో నివాసం ఉండే వారికి సంబంధించిన ఆధార్ కార్డు పత్రాలను పరిశీలించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 7 ఆటోలు 144 బైకులు ఒక కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని డీఎస్పీ సూచించారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నరేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి నగరంలో పిఎంహెచ్ కాలనీలో కార్యాలయం చర్చి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు దీనిలో భాగంగా 141 టూ వీలర్లు 7 ఆటోలు ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి పేపర్లు లేనందున వాళ్ళు మళ్ళీ పేపర్లు ఉన్న పేపర్లు ఏమైనా ఉంటే తీసుకుంటే అవి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యాలయం చర్చలు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ చట్టాల గురించి అవగాహన పెంచడం అనేది మెయిన్ ఉద్దేశం. రెండోది ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి కాబట్టి హెల్మెట్ కంపల్సరీ అని చెప్పడం, లేకపోతే ఈ సైబర్ నేరాలు ఎక్కువైతున్నాయి కాబట్టి సైబర్ నేరం జరిగిన తర్వాత ఏమంటే 1930 ఫోన్ చేయమని చెప్పడం, ప్రతి ఒక్క దాని విషయంలో ప్రజలకు అవేర్నెస్ చేసే కార్యక్రమం కూడా ఈ కార్యాలయం చర్చిలో చేపట్టడం జరుగుతుంది. అందుకని ఇంతకుముందు ఈ పిఎంహెచ్ కాలనీలో కొద్దిగా దొంగతనాలు జరిగేవి, ఈ సంవత్సరం ప్రజల సహకారంతో ఇక్కడ ఎలాంటి నేరాలు కూడా జరగకుండా మనం కట్టడి చేయడం జరిగింది. అందుకని ఈ కామారెడ్డిని ఒక ప్రశాంతమైన కామారెడ్డిగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్లో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కామారెడ్డిని ప్రశాంతంగా ఉంచడానికి అందరి సహకారం తీసుకొని ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. నీటి అయిన తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు అన్ని జంక్షన్స్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయో ఇక్కడ పోలీస్ స్టేషన్కి అనుసంధానం అయితే కానీ జంక్షన్లలో సీసీ కెమెరాలు పెట్టినాం. అవి ఇప్పుడు మన కొత్త ఎస్టీ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఎలాంటి ట్రాఫిక్ వయలేషన్లు చేసినా కూడా కమాండ్ అండ్ కంట్రోల్లో రికార్డ్ అవుతుంది. ఏమంటే వాళ్ళకు చలాన్లు ఇంటికి వస్తాయి. మరి ఏదైనా మేజర్ వయలేషన్ ఉంటే ఆ అడ్రస్ను బట్టి ఇంటికి వచ్చి ఆ వెహికల్ తీసుకొని పోయి సీజ్ చేసి కోర్టులో కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను.